వణిజ్య ఆధారాలు తెలుగు రచనలు సంస్కృత రచనలు విదేశీయ పాఠశాలలు రాయబారులు వివరణ రచనలు కాకతీయ యుగం పండితారాధ్య చారిత్రక రచయిత పాలపూరి సోమనాథుడు కాకతీయ కాలం నాటి సామాజిక మత పరిస్థితుల గురించి కవి వర్ణించాడు రచయిత మొదటి ప్రతాపరుద్రుడు మొదటి ప్రతాపరుద్రుడు నిత్యరత్నవళి రచయిత గణపతి దేవుడి సేనాని జయ సేనాని అని మరొక పోల్ రచన ది ట్రావెల్స్ ఇతడు ఇటలీ దేశస్థుడు రుద్రమదేవి పరిపాలిస్తున్న కాలంలో కాకతీయ రాజ్య సందర్శించాడు మొట్టుపల్లి రేవు పట్టణంలో జరిగే వ్యాపార కార్యక్రమాల్ని వివరించాడు క్రీడాభిరామం రచయిత వినోకొండ వల్లభరాయుడు కాకతీయుల కాలం నాటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రదేశ అంటే ఆంధ్ర నాటి అంటే ఆ కాలం నాటి ఆంధ్రదేశ సామాజిక మత పరిస్థితుల వర్ణన గంగాదేవి రచించిన మధుర విజయం పర్షియన్ రాయబారి అబ్దుల్ రజాక్ క్రీస్తు శతకం 1443-1444 ప్రతాప ప్రచరితం రచయిత ఏకక్రమనాథుడు రచనలు రచయిత కాకతీయుల కాలం నాటి సంబంధించిన వివరాలు పేర్కొన్నాడు మహానటక సుధానిధి రామాభ్యుదయ సౌలభ్యోదయ సంగమ రాజుల పాలన వివరణ రాశాడు రష్యాకు చెందిన అథనాసియస్ నిక్టిన్ క్రీస్తు శతకం 1470-1474 నీతిసారం రచయిత బందెన ఆనాటి రాజకీయ వ్యవస్థ స్వరూప స్వభావాల వివరణ పై రచనలు విజయనగరం రాజుల కాలం నాటి చారిత్రక వివరాలు తెలియజేస్తున్నాయి ఇంకా చెప్పుకుంటే దక్కన్ పర్యాటకీని అమూల్యమైన సమాచారాన్ని నమోదు చేశాడు విజయనగర రాజుల యుగం శ్రీకృష్ణదేవరాయలు రచించిన అముక్తమాలదేయ స్థాపతి రచయిత రామవాచకం ఈ రెండు గ్రంథాలు సాంఘిక మత ఆర్థిక మొదలైన అంశాలు అమూల్య సమాచారం అందిస్తున్నాయని మనుచరిత్ర వస్తు చరిత్ర శ్రీకాళహస్తి మాత్యం మొదలైన రచనలు కూడా విజయనగర కాలం నాటి విశ్లేషణ గురించి చెప్తున్నాయని తెలుస్తుంది బహమాని యుగం ఈ యుగానికి చెందిన జియాయుద్దీన్ బరాని ఇసామి పెరిష్ట అఫీప్ కపికాన్ మొదలైన నమకాలీన ముస్లిం చారిత్రకారులు పండితులు రాసిన రచనలు వివిధ అంశాల గురించి వివరాలు తెలియజేస్తున్నాయి పోర్చుగీసులు వారు వర్తమానం బార్బోసా